భగవంతునికి దీపారాధన చేసేటప్పుడు దీపాన్ని ఏ నూనెతో వెలిగించాలి? దీపము అంటే అగ్ని కదా, కిరోసిన్తో వెలిగించవచ్చు, లేదంటే నువ్వుల నూనెతో వెలిగించవచ్చు, పల్లి నూనెతో వెలిగించవచ్చు. అల్టిమేట్ టార్గెట్ అనేది వెలుగు రావాలి. ఇదే ఆలోచన గనక మనం చేస్తే, ఇలాగే వ్యంగ్యంగా గనక ఎవరైనా ప్రశ్నిస్తే మనము చాలా తెలివిగా సమాధానం చెప్పాలి. ఇందులో చాలా రహస్యాలు కూడా ఉంటాయి. మనుషులందరూ చూడడానికి ఒకే విధంగా ఉన్నా వాళ్ళ తత్వాలు వేరు, ఆలోచనలు వేరు. మన శరీరంలో అణువులు ఎన్ని ఉన్నా, కణాలు ఎన్ని ఉన్నా, ప్రతి ఒక్క దాని యొక్క తత్వము వేరేగానే ఉంటుంది. అలాగే నువ్వులతో వెలిగించే నూనెతో వచ్చేటువంటి శక్తులు వేరు, పల్లి నూనెతో వెలిగించే నూనెతో వచ్చే శక్తులు వేరు. ఈ మాంసపు నేత్రాలకి దీపము మాత్రం కనిపిస్తుంది, అంటే అన్నీ మనకి దీపంలాగానే, అగ్నిలాగానే కనిపిస్తాయి. కానీ ససూక్ష్మంగా వాటి నుంచి వెళ్ళివేటువంటి బాష్పవాయువులు ఏవైతే ఉంటాయో అవి ఆరోగ్య రహస్యానికి సంబంధించినట్టుగా ఉంటాయి. అందుకోసమే పూర్వకాలం నుండే తైలము అని అన్నారు. తైలము అంటే అర్థం ఏంటి? తిలము అంటే నువ్వులు. నువ్వుల నుంచి వచ్చినటువంటి నూనెనే చాలా శ్రేష్టమైంది, ఆరోగ్యకరమైంది, దీపారాధనకు చాలా ముఖ్యమైనది అని చెప్తారు. అయితే ఇప్పుడు ఏ నూనెతో దీపారాధన చేస్తే ఏమేమి ఫలితాలు తెలుసుకుందాం. దీపారాధనకు ఆవు నెయ్యి చాలా ఉత్తమమైనటువంటిది. మంచి నూనె మధ్యమం, ఇప్ప నూనె మాత్రం చాలా అధమం. ఆవు నెయ్యితో వెలిగించినటువంటి దీపం యొక్క ఫలితము చాలా అనంతమైనటువంటిది. అష్టైశ్వర్యాలు, అష్టభోగాలు సిద్ధిస్తాయి. వెండి లేదా పంచలోహాలతో చేసినటువంటి దీపాలు, మట్టితో చేసినటువంటి దీపెంతలు చాలా అత్యుత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. కానీ దీపాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇనుము దాంట్లో వెలిగించకూడదు. ఇనుముకు సంబంధించిన దాంట్లో దీపాన్ని వెలిగిస్తే అది అరిష్టము, అది దరిద్రము అని అర్థం. కాబట్టి ఇనుములో ఎప్పుడు కూడా దీపము వెలిగించకూడదు. అలాగే ఆముదంతో వెలిగించి చేసే దీపారాధన వల్ల దాంపత్య సుఖము, జీవిత సౌఖ్యము కలుగుతాయి. వేరుశనగ నూనెతో దీపారాధన చేయరాదు. శ్రీ మహాలక్ష్మికి ఆవు నెయ్యి దీపము, గణపతికి నువ్వుల నూనెతో వెలిగించిన దీపము చాలా ఇష్టం. మొత్తం మీద గనక మనకి తెలియవచ్చింది ఏంటంటే, నువ్వుల నూనె దీపానికి చాలా శ్రేష్టమైనది. ఆవు నెయ్యి అంతకు మించి శ్రేష్టమైనది. కానీ ఆవు నెయ్యి మనకి దీపారాధనకు మనకు వాడాలి అనంటే కాస్త ఆర్థికంగా మనం చాలా బలంగా ఉండాలి. అలా లేని సందర్భం లోపల నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఆవు నెయ్యి ఎందుకు శ్రేష్టం అని అంటారా? ఆవు నెయ్యిలో ఎన్నో చాలా ఔషధీయ గుణాలుంటాయి. ఆవు ఆక్సిజన్ ని పీల్చుకొని ఆక్సిజన్ ని వదులుతుంది. అందుకోసమే పూర్వకాలము బ్రాహ్మణుడు ప్రతిరోజు తన ఇంట్లో బ్రహ్మ యజ్ఞం చెయ్యాలి, ఆవు నెయ్యితో హోమం చెయ్యాలి అని చెప్తారు. మనకి శత్రువులంటే కంటికి కనబడేవారు కాదండి, కంటికి కనబడినటువంటి సూక్ష్మమైనటువంటి శక్తులు ఎన్నో ఉన్నాయి. వాటిని దివ్య దృష్టితో చూశారు కాబట్టి ఋషులు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చెయ్యాలి అని చెప్తారు. దీపము అగ్ని, అగ్ని అంటేనే అమ్మవారి యొక్క మహాశక్తి. ఆ శక్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడ దుష్టశక్తులు రావు. కాబట్టి ప్రతిరోజు దీపారాధన మాత్రం ఇంట్లో చేయడం మర్చిపోకండి. ఏ ధర్మమైనా, ఏ సంస్కృతి అయినా దీపారాధన వల్ల లాభాలే కలుగుతాయి. ఇందులో జరిగే నష్టం ఏం లేదని గమనించండి. మీ ప్రదీప్ జోషి, శ్రీమాత్రే నమః.